Hi, hello, welcome to Gnn Tv Telugu channel, Big Boss Updates and Analysis by Paritala Murthy. Mundiga na ee review sadaristunna mee andariki kuda peru peruna krutagnathulu telukuntunna. Na Facebook page ni follow avandi, please, akkada chaala special videos pettanu. Aa link ni click cheyandi, subscribe cheskondi. Chaala mandi chusi vellipothunnaru gaani subscribe cheskovatledu, please subscribe cheskondi. Meeru subscribe cheskuntene maaku boost up anedi vastundi. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకేం పైసలు కూడా ఏం కట్ కావు, మీ పేటిఎం కానీ మీ గూగుల్ పే నుంచి కానీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక డైరెక్ట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. బ్యాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ అనేది నడిచింది, మనం చూసాం సెకండ్ రౌండ్ అంతా కూడా నడిచింది. ఇందులో శ్రీసత్య టీం ఓడిపోయింది, ఇనయా టీం గెలిచి పండగ చేసుకుంది. అయితే ఇక్కడే ఓడిపోయిన టీం నుంచి ఒకరు గెలిచిన టీంలోంచి ఒకరు ఒకరిని స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్, కానీ దాన్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు. స్టోర్ రూమ్ నుంచి ఒక గ్లౌజ్ని పంపించాడు, అప్పుడు హౌస్ మేట్స్కి బలు వెలిగింది. ఆహా, గ్లౌజ్ ఎందుకు, ఏదో ఉండుంటుంది ఇందులో సంథింగ్ అని అప్పుడు గెస్ వర్క్ స్టార్ట్ చేశాడు. శ్రీసత్య ఇప్పుడు చేసుకోవచ్చా అని బాగా సంబరపడిపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడో ఒకరిని స్వాప్ చేసుకోవచ్చు మీరు గెలిచిన టీంలోంచి అనగానే ఇప్పుడు చేసేయమంటారా బిగ్ బాస్ అని చాలా కొద్దిగా ఆ సంబరపడిపోయింది. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్కి ముఖం మాడిపోయింది పాపం. నిజానికి ఈ అర్హత ఉందని చెప్పిన బిగ్ బాస్ గ్లౌజ్ని మీరు కౌంట్ చేయలేదు కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోయారు అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఇలాగ ఆశ కల్పించి అలా లాగేసుకున్నాడు అనమాట. దీంతో శ్రీసత్య అవకాశాన్ని వదిలేసుకున్నట్లుగా అయిపోయింది. నిజానికి శ్రీసత్య టీంలో ఉన్న గీతు ఈ విషయాన్ని చెప్పు ఉండాల్సింది, ఎందుకంటే ఎన్నో గేమ్స్ చూసిన అనుభవం ఉంది కాబట్టి. పూలు బొమ్మలకు విరుద్ధంగా ఒక ఐటెం కన్వేనర్ బెల్ట్ నుంచి వచ్చిందంటేనే అందులో ఏదో సంథింగ్ ఉండొచ్చు, ఇద్దర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సింది. ఎందుకు గీతూనే అని చెప్తున్నా సార్, మీరు పదే పదే గీతూనే టార్గెట్ చేస్తారు అనకండి. ఎందుకు చెప్తున్నా అంటే గీతు ఫిజికల్గా అక్కడ గేమ్ ఆడలేదు కాబట్టి. నేను మైండ్ గేమ్ ఆడా, నేను వేరే వాళ్ళని డైవర్ట్ చేసా అని రీజన్స్ చెప్పింది కాబట్టి గీతు పేరు చెప్పా. కనీసం ఇదైనా గెస్ చేసి ఉండాల్సింది. ఇక మెరీనా నువ్వు గేమ్ ఆడలేదని ఓటేస్తుంటే గీతుకి, నేను మైండ్ గేమ్ ఆడే కదా, నా వల్లే ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు, 3 సెకండ్లు 3 నిమిషాలు వాళ్ళని ఆపినట్టే తెలుసా నీకు అన్నట్టు మాట్లాడింది. అది కూడా గేమే అంటూ కవర్ చేసింది. ఖచ్చితంగా ఇదైతే నాగార్జున వీకెండ్ అడ్రస్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు మైండ్ గేమ్ ఆడే అన్నావు కదా, మరి ఈ గ్లౌజ్ సంగతి ఎందుకు మర్చిపోయావు అని అడగాలి. ఇక గేమ్లో ఓడిపోయిన తర్వాత ఒకరు నేరుగా నామినేట్ అవ్వాలి అన్నప్పుడు శ్రీసత్య ఫస్ట్ నేను తీసుకుంటా నామినేషన్ అని చెప్పింది క్లియర్గా. కానీ మళ్ళీ చిట్టీలే వేద్దామంది, సరే అంది, అందరు కూడా సరే అన్నారు. చిట్టీలేస్తే తన పేరు రాదులే అనుకుందేమో, మేబీ తన పేరు వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఫైమా వచ్చి చిట్టీలు తీసేసరికి తన పేరు వచ్చింది. దీంతో మరోసారి ముఖం వేలాడేసింది. మార్నింగ్ నిద్రలేచి ఏమనుకుందేమో కానీ ఉదయాన్నే సోఫాలో కూర్చుని కొద్దిగా క్యాల్కులేట్ చేసుకుంది అనుకుంటా. అందరం ఓటింగ్కి వెళ్దామని, మనం అందరం కూడా పర్ఫార్మెన్స్ని కౌంట్ చేద్దామని చెప్పింది. దీంతో హౌస్ మేట్స్ చేసేది లేక ఆమె టీం లీడర్ కదా, మరి చెప్పింది వినాలి కాబట్టి ఓటింగ్ వేశారు. ఇక్కడ వాసంతి, గీతు, శ్రీసత్య వీళ్ళకి ఓట్లు పడ్డాయి. ఇక్కడ అర్జున్ ఎంత కన్ఫ్యూజన్ మైండ్ అనేది మళ్ళొకసారి ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ శ్రీసత్య గట్టిగా ఏదని చెప్తే అర్జున సరే ఓకే అన్నట్టుగానే ఉన్నాడు. అటు వెళ్ళరా పప్పు అన్నందుకు అర్జున్ ఫీల్ అవ్వలేదు. కానీ అప్పుడు రేవంత్ అన్నప్పుడు శ్రీసత్య అసలు నువ్వు రియాక్ట్ అవ్వా, నీకు ఏం అనిపించదా అన్నందుకు ఫీల్ అయిపోయాడు. అనడానికి ఓటింగ్ చేయడం అనేది ఇప్పుడు శ్రీసత్య పెద్ద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీసత్య గట్టిగా రీజన్ చెప్పేసరికి, అంటే నువ్వు చెప్పిన రీజన్ కరెక్టా అనేసరికి ఆలోచనలో పడిపోయాడు. గీతు మరోసారి నువ్వు శ్రీసత్యకి వేసావు కదా అంటే, లేదు నేను థింక్ చేస్తున్నా అని చెప్పాడు. అది కూడా ఎప్పుడు శ్రీసత్య తన ఓటు వెనక్కి తీసేసుకున్నాడు, లేదు హీ టుక్ బ్యాక్ హిజ్ ఓట్ అని చెప్పినప్పుడు అప్పుడు అవును నేను మళ్ళీ ఆలోచిస్తున్నా అన్నాడు. ఇది ఎలాగుందంటే తానా అంటే తందానా అన్నట్టే ఉంది. లైవ్లో చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమైపోద్ది. అర్జున్ తన మాట వింటాడని క్లియర్గా శ్రీసత్యకి తెలుసు, అందుకే గర్జించి మరీ చెప్పింది ఓటింగ్ డిఫరెన్స్ కోసం అలా చేసింది ఖచ్చితంగా. అలాగే చిట్టీలు వేసినప్పుడు తన పేరు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. టీం లీడర్గా తను బాధ్యత తీసుకోవాల్సిందే, దానికి భయపడింది. నామినేషన్ డైరెక్ట్గా వెళ్ళటానికి తటపటాయించింది. ఇక్కడ ఓటింగ్లోకి వెళ్ళినా కూడా తనకి ఎంతమంది ఓట్లు వేస్తారనే క్యాల్కులేషన్ కూడా మైండ్లో తిరిగింది. గీతు డైరెక్ట్గా ఈ పాయింట్ అడిగింది కూడా. రోహిత్ అయితే ఇదే రీజన్ చెప్తుంటే శ్రీసత్యకి వేరేలాగా అర్థమయ్యే, వెళ్ళమండి కొట్టుకోండి అని నేను చెప్తానా టీం లీడర్గా, యాజ్ ఏ టీం లీడర్గా నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్తుంటే వేరే రకంగా మాట్లాడింది, పోట్లాడింది. ఇక్కడ నోరేసుకుని పడిపోవడం అనేది ముఖ్యం కాదు, లాజిక్ వర్కౌట్ అవుతుందా, జెన్యున్గా మనం గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్ కనిపిస్తుందా లేదా అనేదే ముఖ్యం. ఇక రోహిత్ హౌస్ మేట్స్ కోసం 2 వారాలు సాక్రిఫైస్ చేసినప్పుడు
ఆ సాక్రిఫైజేషన్లో కొద్దిగా జెన్యునిటీ కనిపించింది. ఎందుకు అంటే వేరే వాళ్ళకి వీడియో కాల్స్ అవి రావడం అనేది తనకేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, వాళ్ళిద్దరికి రాకపోయినా పర్లా, తన వైఫ్ హౌస్లోనే ఉంది, మేబీ తన వైఫ్ అవుట్ సైడ్ ఉండి తనకు కూడా వీడియో కాల్ రావాలంటే సాక్రిఫైస్ చేసి వెళ్ళా అనుకోవచ్చు, కానీ కాదు అక్కడ. అలాగే ఇప్పుడు శ్రీసత్య ఒక్క వారం కూడా నామినేట్ అవ్వడానికి ఒప్పుకోకుండా డ్రామా ఆడటం అనేది చాలా క్లియర్గా స్పష్టంగా నాకైతే కనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాసంతికి రాజ్ చెప్పిన రీజన్ అయితే తిక్క రేగింది ఓటింగ్ వేసేటప్పుడు. డిస్కషన్కి ముందు నేను తీసుకుంటా అని నువ్వు అన్నావు కదా నామినేషన్స్, ఏదో క్యాజువల్గా చెప్పింది మాటను పట్టుకున్నాడు. రాజ్ చెప్పేసరికి అరే నాయన అది నేను మామూలుగా అన్నమాట అని చెప్పి ఉండాల్సింది వాసంతి, కానీ అక్కడ కొంచెం గొడవ గొడవ చేసుకుంది. నామినేషన్స్ తీసుకున్నా తప్పే, నామినేషన్స్ వద్దన్నా తప్పే, మరి నేనేం చేయాలి? తీసుకుంటే తీసుకున్నామంటారు, తీసుకోకపోతే భయపడ్డామంటారు, నన్నేం చేయమంటారు అన్నట్లుగా ఫ్రస్ట్రేట్ అయిపోయింది వాసంతి. అంతేకాదు బ్యాటిల్ ఆఫ్ సర్వైవల్లో పర్ఫార్మెన్స్ చెప్పమంటే మనోడు రద్దయిన టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ని తీసుకుని వచ్చి చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. నిజానికి రాజ్ అక్కడ గీతుని ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా శ్రీసత్యాన్ని కూడా తీసుకోవచ్చు, కానీ వాసంతి వైపే వచ్చాడు. వాసంతి తనని తాను చక్కగా అయితే ఆ విషయంలో డిపెండ్ చేసుకుంది. ఇక హౌస్మేట్స్ అందరూ కూడా డిజాస్టర్ ఓటింగ్ అనేది పెట్టినప్పుడు కూడా వాసంతికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, దీంతో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. రేవంత్ చెప్పిన రీజన్ కరెక్ట్గానే ఉన్నా కూడా రెచ్చిపోయి మరీ అరిచింది, అంటే నేను ఒక్కదానే రూల్స్ బ్రేక్ చేశానా, మీరు ఎప్పుడు చేయలేదా అంటూ కొద్దిగా ఓవర్ అయిపోయింది. ఇక్కడ రేవంత్ చాలా క్లియర్గా బిగ్ బాస్ ఆదేశం ఇచ్చాక నువ్వు బెల్ట్లో చేయి పెట్టావమ్మా బొమ్మలు రావడానికి, అసలు అనౌన్స్మెంట్ వచ్చిందే చేయబెట్టద్దు అని, అంటే మరి నువ్వు కూడా మైక్ సరిగ్గా కాపాడుకోలేకపోయావు కదా అని. అరే మైక్ తెగిపోతే నేనేం చేస్తాను అంటే అక్కడ వాగ్వివాదం చేసుకున్నాను. దీనికి అసలు ఎవరు రూల్స్ ఫాలో అవ్వలేరు అంటూ అక్కడ వాసంతి మాట్లాడింది. రేవంత్ పడుకున్నావు నువ్వు కూడా అని గుర్తు చేసింది. దానికి రేవంత్ నామినేషన్స్ తీసుకున్నాడు, పడుకుంటాం తప్పే అని ఒప్పుకున్నాడు, తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే రీజన్కి డిజాస్టర్ వేస్తే తప్పేం లేదు కదా. ఈ విషయంలో వాసంతి బరస్ట్ అవ్వడం కొద్దిగా వేస్ట్ అని నాకు అనిపించింది. రాజ్ చెప్పిన దానికైనా కూడా ఓకే, కానీ ఇది వాళ్ళు చాలా క్లియర్గా తన రూల్స్ అధిగమించిందని చెప్పారు. అది కూడా ఆదిరెడ్డి ఈ పాయింటే చెప్పాడు కూడా, ఇది చాలా క్లియర్గా ఉంది మ్యాటర్, నో డౌట్. వాసంతి బిగ్ బాస్ ఆదేశం ద్వారా చేపెట్టింది, అది క్లియర్గా ఉంది. జైల్లోకి వెళ్ళిన తర్వాత నెయిల్ పాలిష్ టాస్క్ వచ్చింది, అందులో వాసంతి గెలిచింది, ఇంకా అది వేరే విషయం. ఓవరాల్గా చూస్తే ఏదైతే రాజ్ రీజన్ చెప్పాడో అదైతే వాసంతి వాదన అయితే కరెక్ట్గా ఉంది. ఏదైతే డిజాస్టర్ తనకి ఇస్తున్నారో బిగ్ బాస్ ఆదేశాన్ని మీరేవనేది అది తీసుకుని ఉండాల్సింది. ఇది నా విశ్లేషణ, మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే శ్రీసత్య టాస్క్ జరిగేటప్పుడు మేము ఫెయిర్గా ఆడుతున్నాం, చక్కగా ఆడుతున్నాం అని పదే పదే బిగ్ బాస్ కెమెరాలకు చెప్పింది. ఆ తర్వాత నామినేషన్ డిస్కషన్ ఎప్పుడైతే సోఫాలో స్టార్ట్ అయిందో అసలు మనం ఫెయిర్గా ఆడామా, ఎవరైనా ఆడారా అంటూ మాట్లాడింది. ఇక్కడే రెండు మాటలు మాట్లాడింది. మొదట్లో చిట్టీలు వేసుకుని నామినేషన్ తీసుకుందాం, ఇదే ఎవరి పేరు వచ్చినా ఓకే అంది శ్రీసత్య. ఆ తర్వాత తన పేరు వచ్చేసరికి ఉదయాన్నే లేచి మాట మార్చేసింది. ఓటింగ్కి వెళ్తే గీతు లేదా వాసంతి మెరీనాల్లో ఒకరు వచ్చేస్తారని మేబీ అనుకుందో ఏమో, దీంతో ఓటింగ్ పెట్టింది, అనుకున్నది సాధించింది. అలాగే అనుకున్నట్టుగానే వాసంతి వచ్చింది. ఇక్కడ నామినేషన్స్ అంటే వాసంతికి భయం కాదు, శ్రీసత్యకి భయమే అన్నట్లుగా బిహేవ్ చేసింది, అందుకే డబుల్ గేమ్ ఆడింది. ఈ వారం నా దృష్టిలో డిజాస్టర్ ఎవరు అంటే అది గీతు అనే చెప్తాను నేను. ఎందుకు అంటే ఓన్లీ బ్యాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్లో చూసుకున్నట్లయితే అసలు ఫిజికల్గా గేమ్ ఆడలేదు అందరితో పోలిస్తే, మైండ్ గేమ్ అంటూ కవర్ చేసింది. అంతేకాదు బిగ్ బాస్ ఆదేశాలని ఉల్లంఘించి పనిష్మెంట్ కూడా తీసుకునే అంట్లు తోమింది కూడా ఈ వారం, అది కూడా హౌస్మేట్స్కి గుర్తులేదు. ఆదిరెడ్డి గీతు ఒక డిజాస్టర్ కూడా ఇవ్వలేకపోయారు ఎవరు కూడా. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎలిమినేషన్ ఎవరవుతారు అనేది మరి కాసేపట్లో పబ్లిష్ చేస్తాను, అది కూడా చూడండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకోసం నెక్స్ట్ వీక్ నుంచి ఓటింగ్ అనాలిసిస్ని కొంచెం మిడ్ వీక్ అలాగే వీకెండ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.